హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నన్ను నా ఫ్రెండ్స్ చాలామంది అడిగిన క్వశ్చన్, బ్రో నా ఫ్రెండ్కి నాకు జగడాలైంది, ఈ జగడల్లో నా నెంబర్ వాళ్ళు డిలీట్ చేశారు అని ఒక చిన్న డౌట్ వస్తుంది. నా నెంబర్ వాళ్ళు డిలీట్ చేశారా లేదా అని ఎలా తెలుసుకోవాలి? నేను మెసేజ్ చేస్తే వెళ్తుంది, 2 బ్లూ టిక్స్ కూడా వస్తున్నాయి, నా వాట్సాప్ స్టేటస్ కూడా చూడడం లేదు, అదేలాగా వాళ్ళ స్టేటస్ కూడా నాకు రావడం లేదు. నా నెంబర్ వాళ్ళ మొబైల్లో డిలీట్ చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి అనే రిపీటెడ్గా కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. ఎలా కాదనుకున్నా మ్యాక్సిమం ఒక రోజుకి 10 మందికి పైగా అడుగుతున్నారు. ఈ వీడియో దీని గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి వాట్సాప్ని ఓపెన్ చేయండి. టాప్ రైట్ సైడ్లో 3 డాట్స్ని క్లిక్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో వాళ్ళ నెంబర్, అదేలాగా మీ ఫ్రెండ్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ నెంబర్తో ఒక బ్రాడ్కాస్టింగ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు కామన్గా ఒక మెసేజ్ని సెండ్ చేయండి, అదేలాగా ఒక ఎమోజీని కూడా సెండ్ చేయండి. ఇప్పుడు మీరు ఎమోజీని లాంగ్ ప్రెస్ చేసి పైన ఐ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది, ఎలాగంటే మీ నెంబర్ సేవ్ చేసుకోకపోతే వాళ్ళకి మెసేజ్ డెలివరీ అయినట్టు చూపించదు అనమాట. మీరు 1 అవర్ వెయిట్ చేయండి, 2-3 అవర్స్ వెయిట్ చేయండి, ఒక రోజంతా కూడా వెయిట్ చేయండి, మీకు మెసేజ్ డెలివరీ అయినట్టు చూపించదు. మీ నెంబర్ ఎవరైతే సేవ్ చేసుకున్నారో వాళ్ళ నెంబర్ మాత్రమే చూపిస్తుంది ఈ బ్రాడ్కాస్టింగ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది.